చిట్టాల రవిగారిచే పేరు చెప్తే పక్కదడుపుకునే బ్యాచ్ కూడా ఇవాళ ఆయన గురించి మొరగటానికి రెడీ అయిపోతా ఉన్నారు. ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి మీద ఇవాళ నిస్సిగ్గుగా రక్తం బారించాడు పంట పొలాల్లో అని చెప్తా ఉన్నావు. ఒక్కసారి ఆయన చరిత్ర ఏంటో తెలుసుకో, ఆయన కుటుంబ చరిత్ర ఏంటో తెలుసుకో. నీ చరిత్ర, నీ కుటుంబ చరిత్ర, నీ బ్రతుకు ఒకసారి ప్రజలను అడుగుదాం. నీ మీద ఉన్నటువంటి ఆరోపణలకు నువ్వు సమాధానం చెప్పు, నీకు దమ్ముంటే నువ్వు అఫిడవిట్లో నీ మీద ఉన్నటువంటి రేప్ కేసు పెట్టలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినాయి, వాటికి సమాధానం చెప్పు. నువ్వు అంత పొట్టుగడివైతే పరిటాల రవి గారి గురించి మాట్లాడేటువంటి స్థాయా నీది? ఒక్కసారి ఆయన గురించి తెలుసుకో, ఆయన చరిత్ర ఏంటో తెలుసుకో, ఆయన కుటుంబం ఏంటో తెలుసుకో. నువ్వు నోటికొచ్చింది మాట్లాడబాక. ధర్మవరంలో ఆడవాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. చిన్నపిల్లలు 15 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చినా కానీ అర్ధ స్వతంత్రంతో బతుకుతున్నటువంటి రాయలసీమలో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళకి పూర్తి స్వతంత్రం కనిపించినటువంటి వ్యక్తి శ్రీ పరిటాల రవీంద్ర గారు. ఆయన గురించి చిలువలు పలువులుగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడినటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఆయన పక్కన ఉన్నటువంటి అనుచరుల్లో ఎవరు రాజకీయంగా ఎదిగారో, ఎవరు రాజకీయంగా ఉన్నత స్థానాలు చేరారో ఒక్కసారి చూడు. చమన్ గారు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు, జెడ్పీ చైర్మన్ అయ్యారు పరిటాల రవి గారి అనుచరుడిగా. అదేవిధంగా పోతుల సునీత గారు, పోతుల సురేష్ గారు ఎమ్మెల్సీగా, ఒక బీసీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేగాని పరిటాల రవి గారి పక్కన ఉన్నందుకు ఏ ఒక్క ఓసీకో లేకపోతే అతని కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు రాజకీయంగా ఉన్నతంగా ఎదగల. ఆ కుటుంబం అండగా నిలబడిందే మొదటి నుంచి. శ్రీరాములయ్య గారి దగ్గర నుంచి, హరిగారి దగ్గర నుంచి, రవిగారి దాకా, ఇవాళ సునీతమ్మ శ్రీరామ్ బాబు దాకా వీళ్ళందరూ కూడా పేదవాళ్ళకు అండగా నిలబడతా ఉన్నారు. అణగారిన వర్గాలని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల గురించి ఒక ఎంపీ స్థానంలో ఉండి నోటికొచ్చింది మాట్లాడేయటం, నువ్వు మాట్లాడే మాటకు ఒక విలువ ఉండాలా? నీ భాష, నీ వ్యవహార శైలి నీ పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజలకు ఆదర్శంగా ఉండాలా? ఒక్కసారి నీ పార్లమెంటు హిందూపురం పార్లమెంట్లో వెళ్ళి ప్రజలను అడుగు, పరిటాల రవి గారు ఏం చేశారో, ఆయన నిజంగా దౌర్జన్యాలే చేశారో, గోండాగిరియే చేశారో, లేకపోతే పేదవాళ్ళకు అండగా నిలబడి దైవంగా నిలిచారో ఒకసారి తెలుసుకో. నువ్వు పెద్దవాళ్ళ గురించి విమర్శలు చేసి పెద్దవాడి అయిపోదాం అనుకుంటున్నావేమో, నీ హద్దుల్లో నువ్వు ఉండు. నువ్వు పద్ధతిగా మాట్లాడు, 10 కాలాల పాటు రాజకీయం చేసుకో. అంతేగాని ఇష్టానుసారం పరిటాల రవి గారి గురించి మాట్లాడితే నీ జీవితంలో మొట్టమొదటి చిట్ట చివరి గెలుపు ఇదే అవుతుంది అనేది ఒకసారి నువ్వు మననంలో ఉంచుకో. నువ్వు ఏంటి, నీ చరిత్ర ఏంటి? నువ్వు పార్లమెంటులో నువ్వు చేసినటువంటి ప్రసంగాలు చూసి పక్క రాష్ట్రాల ఎంపీలు నవ్వుతున్నారు స్వామి. నువ్వు కూడా మాట్లాడేటోడివి, ఏదో మేసాలు తిప్పితే తొడలు కొడితే ఓ పెద్ద తోపనుకోబాక సినిమాల్లో పనికి వస్తాయి, రియాలిటీలో రాజకీయాల్లో కాదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు హీరోయిజం అనుకోబాక, ఒక్కసారి గెలవగానే 5 సార్లు 6 సార్లు 7 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమనుకోవాలి? ఇంక వాళ్ళు దేవుళ్ళు అనుకోవాలనా? జీవితం మొత్తానికి ఒక్కసారి ఎంపీ అయిను నీ సుడిదిరిగి, దానికి ఓ పెద్ద నువ్వేదో సాధించేసామనుకోబాక. ఈసారి డిపాజిట్లు కూడా రావు నీకు, ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. కాబట్టి కొంచెం పద్ధతిగా మాట్లాడు. ఇష్టానుసారం పరిటాల రవి గారి వంటి వ్యక్తి మీద మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించు. నీకు తెలియకపోతే తెలుసుకో ఆయన చరిత్ర ఏంటో. అంతేగాని నోటికొచ్చింది మాట్లాడి ఏదో 4 ఏళ్ళలో 4 చప్పట్లు వస్తాయని చెప్పి ఎతిప్రాసల ప్రయత్నం చేయబాక. రక్తాలంట పారిని అంట, వాటిల్లో ఈత కొట్టినానని చెప్పురా స్వామి. ఏంగా నువ్వా, వినేవాళ్ళు ఉండం కదా మేమా? పాసుగాల ఆయన బతికున్నప్పుడు ఆయన పేరు చెప్తే పారిపోయినటువంటి పరిస్థితి ప్రత్యర్థులు, పోటీ చేయటానికే దమ్ము లేదు. నీలాంటి వాళ్ళైతే సలాం చేశారు, గులాంగిరి చేశారు, మీరు కూడా మాట్లాడేడు లేని ఇవాళ. మా జీవితం కాలం ఎట తయారైందంటే ఇట్లాంటి దుర్మార్గులు దౌర్భాగ్యులు కూడా అలాంటి మహానుభావుల గురించి నోటికొచ్చింది మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మీడియా కూడా అట్టే తయారైంది, ఇట్లాంటి పనికిమాలిన పెద్ద హీరోలుగా బిల్డప్ చేయటం. ఏంది అతను, అతను ఏమన్నా నియోజకవర్గానికి ఏమన్నా ఒక 1000 కోట్లు ఏమన్నా అభివృద్ధికి నిధులు తీసుకొచ్చాడా? లేకపోతే ఆ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఏమన్నా కష్టపడ్డా? నోటికొచ్చింది మాట్లాడటం తప్పితే గత 7.5 కాలంలో నిన్ను ఎంపీగా గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసింది దాని గురించి మాట్లాడు స్వామి. నువ్వు అంత పెద్ద పోటు గడివెత్తే ఈ రకంగా నోటికొచ్చింది ప్రత్యర్థులను మాట్లాడడం పెద్ద గొప్పతనమేం కాదు. అసగాల ఏడ దొరకతారా మాకు అందరు, మా రాష్ట్రానికి ఎట్ట పట్టినరా స్వామి? ఎంత శనీశ్వరం పట్టినట్టు పట్టారా?